కాపాడుకుంటూ తన సేవా జీవితాన్ని కాపాడుకుంటూ సంఘాన్ని నడిపిస్తూ నడిపించి వచ్చిన విధానం నేను ఆలోచించుకుంటే ఈ కొన్ని ప్లేయర్స్ కోట సాగు దేవుడు ఎంతో సహనం దయచేశాడని నేను నమ్ముతున్నాను. ఓపిక ఓర్పు కష్టాలు చాలా ఇబ్బందులు కొన్ని ఆర్థిక ఇబ్బందులు జరగలేని కుటుంబ పోషణ జరిగిన పరిస్థితి చిన్న సంఘం నాకు చిక్కుబడుతుండే కానీ నేను ఒకరు ఇద్దరు ఒకటే సహకరించుకుంటూ సేవ్ చేసుకుంటూ అలాగా కూతు సపోర్ట్గా చేసి నడిపించేవాడిని ప్రేరణ పెట్టుకున్న వాళ్ళు. వీక్లీ మీటింగ్స్లో కొద్ది మంది కూడా ప్రేరణ చేసిన వాళ్ళు. ఆ తర్వాత అతను వచ్చిన కొత్తలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. 1997లో వచ్చిన టూ ఇయర్స్ వాళ్ళ పేరులో ఇంకా గ్రామాలు వచ్చిన సువార్త వెళ్ళిన కూడా నాచారు అని ఆ తర్వాత చింతల చెరువు అని ఎన్ఎస్ పెద్దగా బొట్లో పడుతుంది ఈ విధంగా అనుకూలం ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చినప్పుడు మీటింగ్లు పెట్టిన గ్రామాలకు వెళ్ళేవాళ్ళు. మేము అదే విధంగా కంటిన్యూగా మేము అంటున్నారనే సండే ఈవినింగ్ కూడా వెళ్ళేవాళ్ళం. అప్పుడు సైకిల్లో ఉన్నాయి 1995, 1997, 1999లో సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. చిన్న మైక్ బ్యాగ్ ఉంది, చిన్న యాంప్లిఫైయర్, చిన్న మైక్ యూనిట్ పెట్టేది చిన్న మైక్ కూడా సైకిల్ మీద పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఆ పరిచయం తీసుకొని సంఘాన్ని చెప్పుకున్నా ఎందుకు అనేది నెక్స్ట్ సండే నేను చెప్పి వచ్చాను. సంఘం ఇలా నాంచనపురం కల్లూరు పట్ల అయితే నాంచనపురంలో 1999లో ఒక కొంచెం కొద్దిగా బాధకరమైన విషయం అంటే సేవకుడు కోటేశ్వరం అని చెప్పడం ఈవినింగ్ పూట ప్రేక్కి రమ్మని చెప్పాడు బ్రదర్ ఇస్రాయల్ అని మళ్ళీ ఇస్రాయలు మీకు తెలుసుకోవచ్చు నమ్మకస్తులతో మన సంఘానికి వచ్చేవాడు నాంచనపురం నుంచి. ఆ ఇస్రాయల్ అనే వ్యక్తి సంఘానికి వస్తూ అన్న మా దగ్గర అన్ని ప్రేరికని చెప్పాడు. సరే కోటేశ్వరరావు ఆయన సైకిల్ మీద నైట్ సమ్మర్తో వెళ్ళడం జరిగింది. నైట్ నేను ఆ నైట్ నేను వెళ్ళాను. అయితే ఆ నైట్ వెళ్ళిన తర్వాత పరిచర్య నైట్ వార్త వినిపించాను వాటి మీటింగ్. ఆ తర్వాత వెళ్ళి మార్నింగ్ మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఒక బాధకరమైన విషయం ఏంటంటే ఆ బ్రదరు కరెంటు వైర్ వేస్తూ మీటింగ్ జరుగుతున్నాను అక్కడ ఇంటి దగ్గర ఇంటి ముందు అనేక తెచ్చి గ్యాదర్ చేసి పచ్చడి కొనసాగించాలి ఇస్తారని ఆ వైర్లు తీయటంలో ఆ చేత పట్టుకొని తీసేయటంలో ఆ లాగి షాక్ కొట్టి ఆ స్పాట్లో కదా ఇది పడిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత కోటేశ్వరం వెళ్ళి చూస్తే అందరూ పడిపోయినాడు పడిపోయి చూస్తే స్పాట్ అనమాట. అప్పుడు తేలిగా కోటేశ్వరం ఆ గ్రామస్తులకు తెలియదు, కొత్త వ్యక్తి అనమాట. కానీ ఇష్టాలకైతే తెలుసు. కానీ ఆ మనిషి అయితే ఆ స్పాట్లో మార్నింగ్ చెడుకోవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళకూడదు అతను ఎందుకు వచ్చాడు ఎందుకు జరిగింది ఏదో జరిగింది ఎవరు అతను ఎందుకు వచ్చాడని గొడవ కూడా చేశారు. అతను పట్టుకున్నట్టు నిలబెట్టినట్టు ఇవన్నీ జరిగింది. చాలా బాధపడుతుంది. వాళ్ళ మిస్సెస్ మాధవమ్మ సహోదరి లేదు ఆమె తప్పేం లేదమ్మా అన్న ప్రార్థన సేవకు వచ్చాడు. నేను అందరికీ ప్రార్థనకు వచ్చాను ఆమె వేయలేదని ఆమె నిలబడి సపోర్ట్ చేస్తున్నాడు. తమ్ముడు ఇస్సాల్ పనులు ఆ విధంగా చెప్పిన తర్వాత చాలా భయపడ్డాడు. స్పాట్ అయితే డెత్ అనేది చనిపోయాడు. ఎనివే కోటేశ్వరరావు ఆ సంఘం చనిపోయినప్పుడు ఇంకా ఆయన ఫోన్లుకుండా ఉన్నాడు. సైకిల్ మీద మైక్ సౌండ్ పెట్టుకున్నామని అయితే ఆ సైకిల్ మళ్ళీ పంచర్ అయిపోయింది గాలి లేదు. ఇక్కడ ఆవులు మమ్మల్ని ఒక ఊరు నాచిన తెలుసుకుని అప్పుడు అప్పటికి రావాలి రియల్ అప్పటికాలే 10-11 ఒక్కడు ఏం తినకుండా కోటేశ్వరరావు మైక్ సౌండ్ తీసుకొని నెట్టుకుంటూ వచ్చి కూర్చోడు వచ్చేసాడు. కూర్చోడు వచ్చినప్పుడు వచ్చి నా అయిపోయాడు అన్న ఇచ్చిన జరిగింది ఇస్తానని ఇదైపోయాడు. మంచి సువార్త జరిగింది. కానీ మార్నింగ్ వెళ్ళిన కరెంటు వేలాలు చనిపోయాడు. ఎవరు అతను వెళ్ళాలని గొడవ చేశాడు నాలో పెట్టుకొని చూశాను. కానీ నాకు మా సిస్టర్ ద్వారా నన్ను కొద్దిగా సేవ్ అయ్యాను. ఇలా సైకిల్ సైకిల్ పడుకోవడం సైకిల్ పంచడం ఉంది సంబంధించిన నెట్టు పట్టు వచ్చి కష్టపడి చాలా కష్టపడి వచ్చాడని నాకు అయిపోయింది. ఏం చేద్దామనంటే ఇప్పుడు ప్రజలు అందరికీ మనం చిన్నగా చెప్పేసి దేవదాసుల సేవకుడు అతని పర్యలు బాగా చేయాలన్నాం. సరే కోటేశ్వరం ముందు నేను తెలియసే రెడ్డికి తర్వాత చేద్దాం అనేసి ఇక్కడే వాకింగ్ మిషన్ ఉంది కూర్చోను వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి కార్లు తీసుకొని నేను అన్ని ఆటోలో మాట్లాడుతుంది. నేను కోటేశ్వరం 2-3 గంటల మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే బాక్స్ తయారు చేసుకుని నేను ఆ పర్యటన కార్యక్రమం చుట్టుపక్కల వెళ్ళవలసింది. అందరూ వచ్చారు మంచిగా జరిగింది. అన్ని రెస్టారెంట్ రాగలిగారు. సరే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అది తెలియని ఊరుకు ఫస్ట్ టైం వెళ్ళి అది చనిపోయిన తర్వాత అతని ఎఫెక్ట్ అయినా ఇలాంటివి చాలా ఉన్నాయండి.
గమనించింది. సరే ఇక్కడ వచ్చిన తన నైన్టీన్లో దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించుకున్నారు. బాగుంది జరిగింది. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. ఆ చిన్న ముందు చూస్తున్న యవనాస్తుల దేవదాసు చాలా విమానపు సంఘానికి సహకారంగా ఉంటున్నాడు, కుటుంబానికి జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇలాంటివి ఉన్నాయి చాలా కష్టాలు. సరే ఓకే వదిలేదు. అయితే ఇలాంటి డిస్టర్బెన్స్లో ఒక్కసారి కొన్ని దేవదాసులు చనిపోయిన తర్వాత మేబీ 2002-2003 అయ్యగారు లోకం చాలించడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు 2005-2006 సంఘాలు ఒక కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగింది. సంఘంలో కాదు, సేవర్ వాళ్ళు కాదు కదా, వేరే కొన్ని కొంతమంది పెద్దలు వేరే వాళ్ళు దీన్ని ఇంటర్ఫేర్ అయ్యి ఒక డిస్టర్బ్ చేయాలని చూసారు. అతని జీవితాన్ని, అతని సేవ జీవితాన్ని ఒక డిస్టర్బ్ చేయాలని చూశాను. బట్ నేను సంఘస్థులను అందులో ఉన్న సంఘస్థులందరూ కూడా ఆయన గురించి సాక్షి ఇవ్వడం జరిగింది. ఆయన మాకు ఉండాలి, ఆయన నమ్మకస్తుడు దేవుడి పట్ల. ఆయన ఎలాంటి ఇబ్బంది ఉందో, ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు ఎవరు ఆయన ఆక్షేపించడానికి లేదని నేను చెప్పి ఆయన అదే విధంగా కొనసాగించాను. అక్కడి నుంచి అంటే నేను నిజంగా చెప్తున్నా, మనకు యొక్క జరుగుతున్న సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు అయితే పెద్దవాళ్ళందరూ నేను ఎలా చెప్పలేదని చెప్పకూడదు, అంత అర్థం లేదు. కొంచెం సంఘాలు డివైడ్ అయిపోతున్న రోజులు వస్తున్నాయి. ఒకే సంఘం సంఘాల మధ్యలో ప్రదర్శ మధ్యలో చీకలు వస్తున్న రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో 25 ఇయర్స్ ఒకే సంఘం ఒకే ఊరిలో సేవ కొనసాగించడం చాలా గ్రేట్ అని నేను నమ్ముతున్నాను. ఇదంతా దేవుడి దేవుడే పోటీస్తాకు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అలాంటి దేవ సేవకుడు మనము విస్మరించరాదని నా అభిప్రాయం. ఎక్కువ ఆరోపించడం అనేది అట్లా నిందలు వేయడం కానీ అది కరెక్ట్ కాదని నేను గమనించేవాడిని. అతని యొక్క దగ్గరని గమనించిన వరకు నేను అతని గురించి చెప్తూ ఆ యొక్క డిస్టర్బెన్స్లో చాలా అడ్డుపడి ఫ్రేక్ చేసి ప్రకటన కొనసాగించడం జరిగింది. సంఘాన్ని చాలా విస్తరణ చేశారు. ఆ తర్వాత ఆ సమయం అయిపోయిన తర్వాత బ్రదర్కు సపోర్ట్ ఉండాలి కాబట్టి పొద్దుల నుంచి శ్యాంబాబు గారు గజాప్రభు సంఘం గారు ఆ సంఘస్థులతో మీటింగ్స్ పెట్టుకుంటూ దగ్గర పిలిపించి మేము అప్పుడప్పుడు సమస్యలు సంఘానికి 1-2 డే చిన్న సంఘమైన కొద్దిగా అయినా సరే ఆ క్రమం తప్పకూడదు, వినాలి వాక్యం బలంగా ఉండాలి సేవకుడికి ప్లాన్ చేసి నడిపించాము. అక్కడి నుంచి పొదుల సంఘం పెట్టిన తొనకొండ సంఘస్థులు అని తొనకొండ ఉన్న ఆచయ సంఘం మధ్యలో పెద్ద ఆయన అని ఆశీర్వాదులు ఏదో ఒక ఆయన చాలించాడు. ఆశీర్వాదులు బాలేశ్వర గారు మన ముగ్గురు ఎప్పుడైనా సరే వెహికల్ వేసుకొని మన సంఘస్థులకు వచ్చి మాకు ఇక్కడ కూర్చోవలసిన పరిచర్లు కానీ గ్రామీణ ప్రాంతానికి వచ్చి పరిచర్ చేసేవాళ్ళు ఆ 2 సంఘస్థులు కానీ తర్వాత శివరాయి పేటింగ్ చేస్తున్న దేవదాసు పెద్దలు కూడా కోటేశ్వరకు ప్రభుదాస్ కూడా వస్తూ మీటింగ్స్ జరుపుతూ అతన్ని బలపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే చాలా దేవుడు దయచేసిన యొక్క ప్రోగ్రామ్ అని నాకు అర్థమవుతుంది. ఇలాంటి సంఘంలో చిన్న సంఘంలో కుర్చేడు మండలంలో కల్లూరులో కూడా సంఘాన్ని మనం ప్రిఫరెన్స్ ఫెలోషిప్ స్థాపించాము, స్టార్ట్ అయింది, అది కూడా కొనసాగుతుంది. బట్ వాళ్ళు అక్కడ వేరే వాళ్ళు పెట్టి చేస్తున్నారు. సరే ఎనివే స్థానిక సంఘంలో సేవకులు జీవిస్తుందని బట్టి సంఘాన్ని కార్యక్రమం నడుపుతుందని బట్టి మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఇలాంటి ఈ యొక్క నేను ప్రేమగా వెళ్ళాను, నేను వెళ్ళాలి కూడా అందుకని అవకాశం తీసుకుని మీకు చెప్తున్నా. ఇందాక ప్రేమించుకున్నాను పేటలో ముందు లంచ్ టైంలో చెప్పడానికి వెళ్ళి మనం షేర్ చేసుకోవడానికి నేను చేసుకున్నాను. నేను గద్దెలో మా కొరకు మా కుటుంబం కొరకు మేము ప్రేట్ చేయాలి. ముఖ్యంగా కోటేశ్వర కుటుంబం కొరకు ఇక్కడ స్థానిక సంఘం కొరకు మీరందరినీ ప్రార్థన చేస్తున్నాను. ఈ జరిగే కూడిక కానీ నైట్ జరిగే కూడిక కానీ రేపు జరగలేన కూడిక పట్ల మంచి మాటలు ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రేట్ చేసుకొని వాటికి చెప్పడానికి ప్రేమానందం గల ప్రియ ఫలం ఉంటుంది. పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు వందనాలు చేస్తున్నాను. ఈ యొక్క మొదటి నమ్మ 2వ భాగంలో ప్రవేశపెట్టిన స్తోత్రాలు ఉన్నారు. కొంచెం వాటిని దయచేశారు మీ దాసిన తల్లి ప్రభావిత వాటి పక్షంలో మీరు తోడుగా ఉండండి. మంచి శక్తిని బలం దయచేసి మీ యొక్క దీవమైన మాటలు పరిస్థితులైనా మనం వినిపింప చేయాలని చేస్తుంది తల్లి ప్రభావం. నేను ఈ లోకంలో జీవించినంత కాలం మీరు వచ్చి పడేంత వరకు మీకు నమ్మకంగా సాక్షి చూపించండి.
శాశ్వతమైన జీవిస్తున్నారు. ఆ యొక్క దినచర్యలో మా ఉదర కోసం ప్రయాసం వేస్తున్నారు. మా పనులేదు మీరు తోడుగా ఉండండి, మా జీవితంలో మీరు తోడుగా ఉండండి. లోకస్తులతో మేము కలిసి జీవించవలసి ఉంటుంది. ఆయన మీ యొక్క జీవితంలో మీ మార్గంలో వీక్షించడం చేస్తున్నాను. దాసులకు మంచి ఆరోగ్యం దయచేది, శక్తిని దయచేది. రెండు దినాలు మీకు పెట్టాలంటే ఎలాంటి అనారోగ్యాలు గురిగా భద్రపరచుకోవాల్సిన యొక్క కుడికలు మీరు తోడుగా ఉండి క్రమంగా జరిగించినట్టు మహిమ ప్రభావం కలిగించుకుని చేస్తున్నాను. రాత్రి జరిగిన కుడికలు మీకు తోడు, రేపు జరిగిన కుడికలు మీకు తోడుగా సేవకులు కూటస్వం కొరకు సంఘం ప్రార్థిస్తున్నాం. కూటస్వామి జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రభావం కొంచెం ఆరోగ్యం దయచేయండి. కుటుంబాన్ని దీవించిన బంధుమిత్రులు దీవించండి. నమ్మకస్తులైన జీవితాన్ని బట్టి సేవ భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు సమస్తం మీరు సమకూర్చే దేవుడు, నెరవేర్చే దేవుడు, జరిగించే దేవుడు అని మీకు లేడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తల్లి ప్రభావం. ఇప్పుడు తరువాత మా ప్రభుత్వం వర్షపునైన వేడుకుంటున్నాను తండ్రి. అవునే ఇప్పుడు వాటి పరీక్షలు మన అన్న ప్రభాకరణ